అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లైట్ వెట్ టెరెస్ గార్డెన్. ఇవి విత్తనాలు వేసుకునే మట్టి చిన్న చిన్న కుండీలండి. ఓకే, అయితే మనం వీటిని ఎలా ఉంటాయి, ఏ సైజ్ ఉంటాయి అన్నది కూడా ఇప్పుడు మీకు చూపెడతాను, చూడండి. మరియు ఈ చిన్న చిన్న వాటిలలో ఏమేమి విత్తనాలు వేసుకున్నాం అన్నది కూడా చెప్తాను. అయితే మనం వాటర్ గ్లాస్లో వేసుకుంటే గాడ్కు అనేది కింద పడిపోయి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అందుకని మట్టి పాత్రలో వాటర్ ఎక్కువైనా కూడా తక్కువైనా కూడా అది అబ్జర్వ్ చేస్తుంది, అందుకని మట్టి పాత్రలు వాడండి. ఓకే, ఇదండి మట్టిది కుండి, చూసారా ఎంత చక్కగా ఉంది. అయితే వీటిలో మనం మట్టి పోసుకోవాలి. అయితే వీటికి హోల్స్ లేవండి. అయితే మనం హోల్స్ వేయాలి, లేదంటే వాటర్ ఎంత అవసరం ఉంటుందో అంతే పోయాలి. అయితే ఇప్పుడు ఈ కుండీలలో అన్నిట్లో నింపానండి, చిన్న చిన్న కుండీలలో. అయితే ఆ మట్టి ఎలా ఉంటుంది అంటే ఇలా గుల్లగా ఉంటుంది. ఇందులో కొంచెం కోకోపీట్, మట్టి, పేడ ఈ మూడు మాత్రమే కలిసాయి. అయితే మనం ఇలా నింపుకున్నావాలి. ఒక్కరోజు అనేది గ్యాప్ ఇవ్వాలండి. ఎందుకు అంటే ఈ కుండి కొత్తది, మట్టి పిడుచుకోవాలి. ఇలా 1 డే ఆఫ్టర్ ఇలా ఉంటుంది, అప్పుడు మనం వీటిలో విత్తనాలు నాటుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం రకరకాల టమాటాలు, మిర్చీలు నాటుకున్నాము, విత్తనాలు వేసాము. మరి అవేం విత్తనాలు మీకు చెప్తాను, చూడండి. ఇదొకటి వచ్చేసి గ్రేప్ టమాటో. అయితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వెరైటీ విత్తనాలు వేస్తున్నా. వేసుకుంటూ కొంచెం ఫింగర్స్తో జరిపి మళ్ళీ వీటి మీదకి వెళ్ళి మట్టి వేయాలి. ఓకే, అయితే నేనైతే డైరెక్ట్ వేస్తానండి, ప్రతిసారి డైరెక్ట్ వేస్తా. నేను ఫస్ట్ టైం వీడియోలో కూడా ఈ పార్ట్స్ బాగా అనిపించాయి, మరి అందుకని ఈ పార్ట్స్లో వేద్దాం ఈసారి అయితే అని వేశాను. మీకు చూపెట్టినట్టు ఉంటుంది ఈ పార్ట్ కూడా, మీరు ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు కూడా తెప్పించుకుంటారు అని నేను కొన్ని వేస్తున్నాను. ఇది టమాటా వైన్ అండి, ఇది టమాటా వైన్. ఓకే, ఒక 13 రకాల టమాటా విత్తనాలు ఉన్నాయండి. ఈ కలర్ కలర్స్, ఇక నాటు టమాటా వేరే, బిగ్ టమాటా వేరే, హాఫ్ కేజీ టమాటా వేరే, దాదాపు ఒక 20 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర టమాటోస్. ఇగో ఇది వచ్చేసి బ్లాక్ ప్లమ్ టమాటో. ఓకే, ఇది సీరియల్గా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. సీరియల్లో వేస్తే మరి ఏ సీడ్స్ వేసాము వేయలే అన్నది గుర్తుంటుంది. ఇప్పుడు ఇందులో వేద్దాం బ్లాక్ ప్లమ్ టమాటో. ఇలా మట్టి కప్పేసుకోవాలండి, కొద్దిగా ఎక్కువనే వేసేయాలి. మళ్ళీ వాటర్ పోస్తే మళ్ళీ దిగిపోతుంది కదా. రోజు ఏం లేదండి వాటర్ ఇట్లా చేయితో ఇంత పోస్తే సరిపోతుంది. ఒకటి ఫస్ట్ స్టార్టింగ్లో 2 సార్లు పోయాలి, 1-2 సార్లు. తర్వాత రోజుకి ఒకటేసారి పోయాలి. మంచిగా సన్లైట్ అయితే తలగాలి. సన్లైట్ తలిగితేనే ఏ విత్తనమైనా మంచి జర్మినేషన్ అవుతుందండి. సన్లైట్ తలగలే అనుకో జర్మినేషన్ అనేది కరెక్ట్ ఉండదండి. ఇది వచ్చేసి బ్లాక్ చెర్రీ టమాటా అండి, బ్లాక్ చెర్రీ టమాటా. నేను తర్వాత వాటర్ పోస్తా, ఫస్ట్ అన్నీ మీకు చూపెడతా. ఇది వచ్చేసి మద్నేపల్లి, ఇగో ఈ టమాటా అండి, మద్నేపల్లి టమాటా. ఇవి మళ్ళీ జనరేషన్ అయిన వాళ్ళు కూడా మీ అందరికీ చూపెడతా. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఈ మిర్చి ఉన్నాయి, మిర్చి లాస్ట్కి వేద్దాం. ఇప్పుడు వచ్చేసి గ్రేప్ టమాటా అన్నట్టు. అన్నీ కింద పడ్డాయి, మళ్ళీ వేస్తాం.
అయితే మనం అన్ని ఇట్లా నింపుకుంటూ పోవాలండి. ఇట్లా చూపెడుతుంటే లేట్ అవుతుంది కదా. ఇగో ఈ టమాటా ఇదొకటి నేను పేర్లు చూపెడతానండి, మీరు వీలైతే చదవండి. ఓకే ఇదొకటి సన్ గోల్డ్ గ్రేప్ చెర్రీ టమాటా నట్, ఇంకోటి టమాటా డ్రాగన్ నట్ డ్రాగన్, ఇంకోటి ఎల్లో పియర్ టమాటా, ఇంకోటి రౌండ్ టమాటా ఎల్లో, కుంకుమ కేసరి టమాటా, ఇలా రకరకాల టమాటాలు ఉన్నాయండి. మరి మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి, సేల్ కూడా పెట్టాను, కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. ఇవే కాకుండా చాలా వెరైటీస్ మిర్చీస్ కానీ టమాటాస్ కానీ అన్ని రేర్ రేర్ సీడ్స్ ఉన్నాయండి. ఓకే ఇప్పుడు ఇవన్నిట్లో ఇలా వేస్తూ మనం మట్టి కప్పేసినాం అనుకో మంచిగా వచ్చేస్తాయండి. డ్రాగన్ టమాటా, ఈ టమాటా అయితే భలే ఉంటుంది, ఫోటో చూశాను భలే ఉంటుంది ఇది. అయ్యో ఇందులో వేసేసినట్టు ఉన్నా ఆల్రెడీ. సీడ్స్ అయితే 100% జర్మినేషన్ ఉంటాయండి, చాలా మంచి సీడ్స్. ఇవే కాకుండా చాలా రకాల సీడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మిర్చిలో కూడా ఇంకొన్ని రకాలు చూద్దాము. మిర్చిలా ఒకటేమో ఇది లాంగ్ చిల్లీ, ఇదొకటి ఇంకొకటి చిల్లీ హాట్ బ్లాక్ అట, చాలా వెరైటీస్ ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయండి సీడ్స్ అయితే ఉన్నాయి, ఇన్ని రకాలు మనం ఇలా నాటుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెట్లు అన్నీ ఆల్రెడీ వేసేసాం కదండి, కొన్ని కొన్ని చెట్లు తీయడం జరుగుతుంది కదా, మరి అప్పటి వరకు మనకు ప్లేస్ కావాలి కనుక మనం ఇట్లాంటి చిన్న చిన్న మట్టి పాత్రలు కానీ వాటర్ గ్లాసులు కానీ లేదంటే చిన్న చిన్న ఐస్ క్రీమ్ కప్స్ ఉంటాయి కదా అందులో కానీ మనం ఇలా వేసుకున్నాం అనుకో సీల్డింగ్ ఎప్పటికీ ఉండిపోతాయి. ఓకే ప్రతి బౌల్ కూడా అన్ని వర్క్ అవుతాయండి. మనకు ఇప్పుడు సమ్మర్ వచ్చేది ఐస్ క్రీమ్స్ కప్స్ వారేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోండి. ఇట్లే కొంచెం మట్టి కప్పేయండి. మనం వాటి డేట్ ఉంటుంది, నేను ఇది రేపు అప్లోడ్ చేస్తాను. మరి ఎన్ని రోజులకు మళ్ళీ జనరేషన్ అవుతా అన్నది కూడా వీడియోతో సహా చూపెడతాను. ఓకేనా, చూడండి ఎంత మంచిగా మట్టి పోసుకుంటూ చిన్నగా అంత కలిపితే ఒక రెండు మూడు గుప్పలు అంత మట్టి పడుతుంది అంతే మీదికెళ్ళి కప్పడానికి. ఇంకా ఈ రెండు కప్స్ మిగిలాయి, అందులోనే ఏమన్నా వేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చిందా కమెంట్ రూపంలో తెలియజేయండి. మరియు ఇన్ని రకాల టమాటా సీడ్స్ వేసాము, మరి ఇవి ఎలా ఉన్నాయన్నది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎవరికైనా కావాల్స్తే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు సీడ్స్ లిస్ట్ అనేది పెడతాము, మీరు కావాల్సినవి ఆర్డర్ చేయవచ్చు. ఇవే కాకుండా చాలా రకాల దేశీ విత్తనాలు కేవలం 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. చాలా రకాలు ఉన్నాయండి, దాదాపు 300 రకాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని అయిపోయినాయండి. ఓకే మరి త్వర త్వరగా ఆర్డర్ చేయండి, ఎందుకంటే మనకి టమాటా సీడ్స్ అనేది ఇప్పుడు వేసుకుంటే సమ్మర్ వరకు మనకు క్రాపింగ్ అనేది వస్తుంది. ఓకే ఏం లేదండి, సింపుల్గా ఇట్లా వాటర్ పోస్తే సరిపోతుంది. రోజు ఒక జగ్గు తీసుకొని లేదంటే ఒక వాటర్ బాటిల్ కోల్స్ వేసేసి కొన్ని కొన్ని పోసేస్తే అయిపోతుంది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కప్స్, అయితే చూడండి ఎంత బాగుంది కప్పు, చాలా బాగుంది కదా.
ఈ మొలకల లక్షణాలు ఇంకా అందంగా ఉంటాయండి. నేను అది కూడా మళ్ళీ మీకు సెకండ్ పార్ట్ లాగా చూపెడతాను. ఓకే, ఉంటానండి మరి.